హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చల్ల చల్లటి కుల్ఫీని ఎంతో ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను చూపించిపోతున్నాను అయితే ఈజీయే కాకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేయొచ్చా అనమాట అంత క్విక్గా కూడా అయిపోతుంది కేవలం దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసుకోవడానికే టైం పడుతుంది చాలా తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా కూడా చేసేయచ్చు ఈ కుల్ఫీని బయట షాప్లో కొనే కన్నా ఇలాగ ఇంట్లో ఒకసారి వీడియోని క్లియర్గా చూసి మీరు ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం మరి ఫస్ట్ స్టవ్ పైన బాగా మందంగా ఉండే పాత్రను పెట్టుకోండి ఇక్కడ నేను నాన్ స్టిక్ బౌల్ని ఇక్కడ యూస్ చేశాను ప్యాన్ని మీరు కావాలనుకుంటే స్టీల్ దైన యూజ్ చేయచ్చు కాకపోతే కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ ఫుల్ క్రీమ్ పాలు వన్ అండ్ హాఫ్ లీటర్ యూస్ చేశానండి పాలు మనకి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక నాలుగైదు ఇలాచీల్ని కొంచెం షుగర్ వేసి బాగా బ్లెండ్ చేసుకొని ఇందులో వేసుకోండి లేదు కావాలనుకుంటే మీరు ఒకటేసారి ఒక హండ్రెడ్ గ్రామ్ షుగర్ వేసుకొని బ్లెండ్ చేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలాచీ యాడ్ ఎలా అయినా పర్వాలేదు ఇలా పాలని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోండి మనకి కొంచెం పాలు అలా మరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలోనే ఒక పది బాదాము పది జీడిపప్పు పది పిస్తా యూస్ చేశాను ఇక్కడ నేను మిల్క్ అనేది ఎక్కువ కదా వన్ అండ్ హాఫ్ లీటర్ కాబట్టి పది పది వాడాను మీరు ఒక హాఫ్ లీటర్ అనుకోండి ఒక ఐదు ఐదు అలా తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి చూశారు కదా పాలు కొంచెం మనకి క్వాంటిటీ అనేది తగ్గుతుంది ఈ టైంలోనే ఇక్కడ మనకి కుల్ఫీ ఇంకా స్మూత్గా రావాలంటే ఒక పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ మనకి దొరుకుతుంది కదండి మార్కెట్లో కూడా మామూలుగా చిన్న షాప్స్లో కూడా దొరుకుతాయి అమూల్ మిల్క్ పౌడర్ అలాగా ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఏం పర్వాలేదు దానివల్ల ఇంకొంచెం స్మూత్ అనమాట కుల్ఫీ మనం టేస్ట్ చేసినప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకోండి అంటే మీకు టేస్ట్కి ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ పైన ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా పడింది అనమాట షుగర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా జీడిపప్పు అవి ఇలాగా చిన్న రవ్వ రవ్వగా నేను మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలంటే కొంచెం పలుకు పలుకులుగా ఉంటాయి కదా అలా కూడా చేసుకోవచ్చు అనమాట దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఆల్రెడీ మనం షుగర్ అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఇవి కూడా బాగా ఈ మిల్క్లో కుక్ అయితే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట పాత్ర చుట్టూ పేరుకున్న మేగర్ను కూడా పాలల్లో మిక్స్ చేస్తూ మీరు యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఫుల్ క్రీమ్ కాబట్టి ఆ క్రీమ్ కూడా మనకి కుల్ఫీ అనేది స్మూత్ గా రావడానికి యూజ్ అవుతుంది అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను అలాగా రిమూవ్ చేస్తూ పాలల్లో కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోండి అంతే మనకి ఇక్కడ మరీ తిక్కుగా కూడా ఉండవసరం లేదు కొంచెం మీడియం గా జస్ట్ గా చూపిస్తున్నాను కదా అలా ఉంటే చాలు అనమాట మనకి ఇప్పుడు బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుందనమాట మీరు కావాలనుకుంటే ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకొని కూడా మనం ఇలాగ కుల్ఫీ మోడల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఏమైనా మిల్క్ పౌడర్ వేసినప్పుడు ఉండలు ఉండలుగా అనిపిస్తే అలా చేసుకోండి ఒకసారి మిక్సీలో ఒకసారి బ్లెండ్ చేసుకొని తర్వాత ఇలాగ కుల్ఫీ మోడల్ లోకి మీరు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ అల్యూమినియం యూస్ చేస్తున్నాను మీరు ఇంటి దగ్గర రెగ్యులర్గా యూజ్ చేస్తే టీ గ్లాస్సెస్లో కూడా పెట్టుకోవచ్చు నేను కొన్ని ఫోర్ ఏ ఉన్నాయి కాబట్టి నేను ఫోర్ అల్యూమినియం మీడియం బౌల్స్లో కుల్ఫీ మాల్స్లో పెట్టుకున్నాను ఇంకొక త్రీ వరకు నాకు నార్మల్ టీ గ్లాసెస్లో వచ్చాయి పైన ఇలాగా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుంటే మనకి ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట తర్వాత దీనికి చిన్నగా నైఫ్తో మనం జస్ట్ షార్ప్గా మధ్యలో మిడిల్లో చూసుకొని చిన్న షార్ప్గా కట్ చేసేసి తర్వాత పైన ఐస్ క్రీమ్స్ స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్స్ని వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి ఎయిట్ అవర్స్ వరకు మనం డీప్ లో పెట్టుకొని ఫ్రీజర్ని ఫుల్గా హైలో పెట్టేసేయండి అంతే మనకి పర్ఫెక్ట్గా కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా చూసారు కదా మొత్తం అన్నింటినీ ఇలాగ తీసేసాను నేను ఫస్ట్ మనం కొంచెం వాటర్లో ఒక్క నిమిషం పాటు పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈజీగా డిమాల్వ్ అయిపోతుంది నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఒక్కసారి వాటర్లో మనం జస్ట్ టిప్ చేసేసి తర్వాత ఓపెన్ చేసి ఇలా టర్న్ చేసేస్తే అంతే ఎంతో ఈజీగా మనకి కుల్ఫీ అనేది ఏమి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మిగా మనకి కుల్ఫీ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోయింది పైన మీరు కావాలనుకుంటే చాప్ చేసుకున్న నట్స్ని ఏవైనా కూడా వేసి సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గ్లాస్లో పెట్టింది కూడా మీకు రిమూవ్ చేసి చూపిస్తున్నాను చూడండి డిమోల్ చేసి ఎంతో పర్ఫెక్ట్గా మనకి కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా గ్లాస్కి కూడా ఏమి అలా అంటుకోకుండా నీట్గా పర్ఫెక్ట్గా కుల్ఫీ అనేది వచ్చేస్తుంది ఇంకొకటి అండి నేను ఇక్కడ చెప్పాలనుకున్నది మీరు ఇలా కుదిరితే మామూలుగా బయట అల్యూమినియం వీటిని ట్రై చేయండి ప్లాస్టిక్ అయితే మనకి అంత తొందరగా కూల్ అవ్వదు అనమాట కుల్ఫీ ప్రిపరేషన్లో కానీ ఐస్ క్రీమ్ ఏమైనా తయారు చేసినప్పుడు ఇలాగ అల్యూమినియం కానీ స్టీల్ బౌల్ అయినా మనకి తొందరగా కూల్ అయిపోతాయి అనమాట ఇలాగ పైన మీరు ఏమైనా నట్స్ని చాప్ చేసి సర్వ్ చేసుకుంటే మంచిగా ఎంత టైంలో ఇలా తింటే ఎంతో హైజీన్గా ఇంట్లోనే ట్రై చేస్తే చాలా బాగుంటుంది పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినప్పుడు మీకు రెసిపీ ఎలా వచ్చినది అనేది నాకు కమెంట్లో మర్చిపోకుండా తెలియచేయండి ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి దానివల్ల ఎప్పుడు నేను వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అనమాట రెసిపీ చాలా ఈజీగా ఉంది కదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్